నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు వాల్గన్ న్యూస్. ప్రస్తుతం ఏపీలో అయితే మంచిగా అంటే ఒక కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడింది. దీనికి సంబంధించి అయితే మనకి ఇప్పటికప్పుడు అప్డేట్స్ మనం స్వచ్ఛందంగానే తెలుసుకున్నటువంటి పరిస్థితి. అసలు మరొకవైపు ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలకి అంత కుదేలైపోవడం వెనుక కారణం ఏమిటి? మరోవైపు ఆ పార్టీ నేతలు కూడా తమ ప్రభుత్వం యొక్క పనితీరును కూడా అసహించుకున్నటువంటి పరిస్థితి. అంటే మామూలుగా చక్కంపూడి రాజా కావచ్చు, మరోవైపు గుడివాడ అమర్నాథ్ కావచ్చు, ఇలా చాలామంది ఆ పార్టీ నేతలే ప్రభుత్వం యొక్క పనితీరుని అలాగే వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి పంపు ముంచేశారంటూ కూడా వాళ్ళే నేరుగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ పక్కన పెడితే ఇక ఎన్డీఏలో టీడీపీ అలాగే జనసేన పాత్ర ఎలా ఉండబోతోంది? అలాగే ఇప్పుడు చంద్రబాబుకి ఏదైతే అండగా వెన్నుదన్నుగా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్కి ఇప్పుడు స్టేట్ క్యాబినెట్లో ఎలాంటి పాత్ర ఉండబోతోంది? ఆయనకి ఏ మంత్రి పదవి దక్కబోతోంది? ఆయనకి హోంమంత్రి ఇస్తే చాలా బాగుంటుందని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి దాన్ని తీసుకుంటారా లేకపోతే ఆయన పర్యావరణం లేకపోతే వ్యవసాయం అంటున్నారు ఇప్పటికే ఆ రెండు శాఖలకు పరిమితం అవుతారు. వాట్ ఎవర్ ఈ ఎంటైర్ పరిణామాలకు సంబంధించి మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. సో దీనిపై లోతైన విశ్లేషణ చేద్దాం. నమస్తే చందు శ్రీనివాస్ గారు. సార్, నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ అయితే ఫామ్ అయిపోయింది. మొన్నటి వరకు మీరు ఏదైతే చెప్పారో ఎక్కడ కూడా 130 అని అన్నారు, దాన్ని మించి వచ్చినటువంటి సందర్భం అయితే మనం చూసాం. సో ఓవరాల్గా అయితే కూటమి గవర్నమెంట్ ఫామ్ కాబోతోంది. ఇక పవన్ ఎలాంటి కీ రోల్ పోషించబోతున్నారు ప్రభుత్వంలో? కూటమిని ఏర్పరచడంలో మంచి కీ రోలే కాదు, కింగ్ మేకర్ అయ్యారని చెప్పుకోవాలి. ఓ రకంగా ఆయన బ్రదర్ కూడా నా తమ్ముడు గేమ్ చేంజరే కాదు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పినటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుందండి పవన్ది? అంటే తన వెనక మీరు అన్నట్టండి, మీకు నేను అనేక ఛానల్లో చెప్తున్నా దాదాపు 1.5 ఇయర్ నుంచి ఇది ఒకటే మాట. అవును, డెఫినెట్గా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది. దీన్ని పవన్ కళ్యాణ్ ఒక్కడే చేయించగలడు. డెఫినెట్గా పొత్తు ధర్మం ప్రకారం వెళ్తాడు. ఈజ్ ద కింగ్ మేకర్ అని మొదటి నుంచి చెప్తా ఉన్నా, 1.5 ఇయర్ నుంచి. చాలామంది కొద్దిమంది నమ్మే వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది నమ్మని వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ గెలవలేదు కదా, ఎలా అవుతాడు అనే వాళ్ళు ఉన్నారు. కానీ అతను ఎమర్జీ అనే తీరు, ఆయన ఎదిగిన తీరు మనం ఒకసారి చూస్తే కనుక దశాబ్దం పైన మొక్కవన్న ధైర్యంతో ఉన్నాడు. పార్టీ నడిపాడు, మామూలు విషయం కాదు పార్టీ నడపడం. ఉంది చాలామంది ఏమన్నారు, ఒక ఎమ్మెల్యేగా లేడన్నారు, నువ్వు ముందు ఒక ఎమ్మెల్యే కా అన్నారు, ఇంకా ఇంకెంత నువ్వెంత నీ బతుకెంత రంగులేసుకునేవాడు అన్నారు. 4 పిల్లలు అన్నారు, వివాహ వ్యవస్థ గురించి మాట్లాడారు. 4 పిల్లలు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సరే, అవన్నీ పక్కన పెడితే అండి, నిన్న చూసిన తర్వాత లేటెస్ట్గా వస్తే ఒక ఆనంద బాష్పాలు మోదీ గారిని కలిసిన తర్వాత ముందు చంద్రబాబు నాయుడిని ఫ్యామిలీ అంతా కలిశారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలవటం, తన కొడుకుని తన భార్యని పరిచయం చేయటం, ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే ఫ్యామిలీ కలిసి చూసిన తర్వాత డైరెక్ట్గా అన్న దగ్గరికి వచ్చాడు. అంటే ఇన్నాళ్ళు వాళ్ళ అన్నకి ఈయనకి సంబంధత లేదు, రకరకాల మాటలు నీ మంత్రులు గింతులు. నిన్న చూస్తే ప్రపంచం అంతా తెలుగు వాళ్ళంతా ఒకసారి చూస్తే ఆ ఎమోషన్, యావత్ కుటుంబం అంతా పవన్ కళ్యాణ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేశారు సార్. అంటే తండ్రి పాత్రలో చిరంజీవి అన్న ఒదిగిపోయాడు, అదేవిధంగా తల్లి పాత్రలో సురేఖ గారు మీరు చూసారా? అవునండి, ఆ స్వాగతం. వేల కోట్లు ఉన్నటువంటి ఉపాసన వీళ్ళంతా కూడా చిన్నపిల్లలు అయిపోయారు ఆ టైంలో. అదే సమయంలో గ్లోబల్ స్టార్ గా సినిమాకు 100 కోట్లు తీసుకునే పరిస్థితిలో వెళ్ళి ఆస్కార్ లెవెల్లో వెళ్ళిన వ్యక్తి కాళ్ళకి నమస్కారం. ఇంకొక హీరో దండబట్టుకుని వచ్చాడు, ఇంకొక హీరో వెనక విజిలేస్తున్నాడు. సాయి ధర్మ తేజ ఇంకొక ఎన్నిటికంటే ముఖ్యమైన మన భాష మన సంస్కృతి తెలియని రష్యన్ మహిళ వారణాసి వెళ్ళి అయోధ్య వెళ్ళి కాశీ విశ్వనాథ్ని సందర్శించుకుని బొట్టు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా హారతి ఇచ్చి పంపించే ఆమె మోదీ గారిని కలిసిన తర్వాత నిన్న ఆయన అన్నకి సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు చెప్పులు ఇచ్చి నమస్కారం చేస్తుంటే ఆ చెప్పులు తీసుకొని ఆమెకి దాదాపు 5,000 కోట్లు ఉంటుందండి ఈ ఎదవలకి. ఎదవలు అనాలా నిజంగా ప్రపంచం ఇచ్చే ఆ కుటుంబం, మెగా కుటుంబం పిలిపించి ఎంత అవమానించారో ఆ రోజు తెలుసు ముఖ్యమంత్రి గారు. ఆ వ్యక్తి నిన్న సాష్టాంగ నమస్కారం చేసుకుంటే 2 చెప్పులు పట్టుకున్న ఒక రష్యన్ మహిళ ఆమె గొప్పతనం ఆమెను కించిపరిచినట్టు బాడీ షేమింగ్ చేసి మాట్లాడుతుంది. వీళ్ళ మనుషుల పశువుల విమర్శించిన వాళ్ళు ఒక్కళ్ళన్నా గెలిచారా సార్? వాళ్ళ జీవితం ఏంటి? రేపు రాజకీయ జీవితం ఆలోచించుకోవాలా? 11 కదా అని వ్యక్తిగత హనం చేయటం మంచి పద్ధతి కాదు.
అంటే కుటుంబ వ్యవస్థ అన్ని ఇంపార్టెన్స్ ఇచ్చే భారత్ మనం గొప్ప ప్రజాస్వామ్య దేశం. అవునండి, కుటుంబ వ్యవస్థకు విలువలు ఇవ్వాలి. ఆ కుటుంబ వ్యవస్థకి ఇల్లు ఫ్యామిలీ వీళ్ళని చూసి నేర్చుకోవాలన్నట్టు నిన్న ఆ వీడియో చూసి. సరే, ఇకపోతే రాజకీయాల్లోకి వెళ్తండి. మీరు అన్నట్టు ఒక్క సీట్ లేదన్నారు, ఎక్కడ గెలవలేరు అనుకున్నారు. ఆ వ్యక్తి ఈరోజు జగన్ నిన్ను అధపతనం తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని తాడేపల్లిగూడలో లక్షల మంది చెప్తే నేను నాతో పాటు చాలామంది అనుకునే ఏది ఇంత ఆవేశం రాజకీయాల్లో జగన్ అంత అన్నట్టు చంద్రబాబు కూడా అనలేదే, లోకేష్ అనలేదు, ఇంత అంటున్నాడు ఏంటా అని అనిపించింది. కానీ తన ఆవేశం వెనక ఆలోచన ఉందనేది అర్థమైంది. తను కరెక్ట్గానే సటచిదే ఉన్నాడు. అదేవిధంగా నిజంగా అధపాతాలకు వెళ్ళిపెట్టాడు, చిత్కరించి ప్రజలు చిదరించారు. అంటే నీకు 5 సంవత్సరాలనే నేను ఎన్ని పథకాలు ఇచ్చాను, నాకు అవ్వాభావం ఎందుకు ఓట్లు అయిపోయినాయో ఏమైపోయినాయో తెలియదు అంటున్నా ముఖ్యమంత్రి గారికి. అసలు ఎవరు డబ్బులు ఎవరికి ఇస్తున్నావు అనే భావనలో ప్రజలు వెళ్ళి నీకు 11 సీట్లకే పరిమితం చేయటం మా విషయం. ఒకటి ఆ మాట ప్రకారం నెరవేర్చుకుంటాడు, 0 చేశాడు అక్కడ. ఇకపోతే 8 జిల్లాలు పక్కన పెడితే ముఖ్యంగా ఉభయ గోదావరి మేము మొన్న కూడా డిస్కషన్ చేస్తే ఈస్ట్ వేట్లో 1 సీటు కూడా నీకు రాని అన్నాడు. నిజమే, తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలో జనసేన కూటమి గెలిచారు, 0-0 తీసుకెళ్లిపోయారు, అదొక విజయం. ఇదొకటి, ఈ రెండు అయితే ఇక ఆయన పోటీ చేసిన పిఠాపూర్లో గెలవడం అనుకున్నారు, 70,279 ఓట్లతో గెలిచాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు 97 లక్ష వచ్చే మెజార్టీ 61,640 పడిపోయింది, ఇక్కడ నైతికంగా జగన్ ఓడిపోయినా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను 175 ప్రమాణ స్వీకారం 9 తారీఖు విశాఖపట్నంలో అన్న ముఖ్యమంత్రి గారు 11 సీట్లు పరిమితం అవటం అంటే ప్రధాన ప్రతిపక్షవాద 18 సీట్లు కూడా రాలేదంటే ఎంత అవమానం అండి. అవును, ఆ వ్యక్తే ఇక్కడ మీరన్న 4 పెళ్లిళ్ళు వివాహవేశం గురించి చెప్పి మాట్లాడే ఆ వ్యక్తే, ప్యాకేశారని పిలిపించి మీరు తరచూ పిలిచి ఆ వ్యక్తే మిమ్మల్ని తుడిచిపెట్టేశాడు. మొత్తం కంప్లీట్గా మడత పెట్టి బంగాళాఖాతంలో వేసినట్టుగా 11 సీట్లకే పరిమితం చేసి నీకు ప్రతిపక్షవాద కేబినెట్ ఆ హోదా కూడా తీసేశాడంటే ఏంటి ఎంత కసితో ఉన్నాడండి ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈరోజు మీడియా కొంతమంది ప్రముఖ ఫ్రంట్ లైన్ మీడియా అనే వాళ్ళు కొన్ని అధికార పక్షానికి వంత పలికిన ఈయన్ని ఏదో మెంటల్గా ఇతని రాజకీయ పరిపక్వత లేదు, ఇప్పుడు ఏం మాట్లాడతాడో తెలుసు తెలియదు అని చెప్పే నెంబర్ 1 ఛానళ్ళు కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తుంటే ఇది కదా రాజకీయం. నేషనల్ మీడియానే ప్రశంసిస్తే ఆటోమేటిక్గా అన్ని మీడియాలుగా పవన్ కళ్యాణ్. ఆ వ్యక్తి మీకు కనపడలేదా? ఆ వ్యక్తి ఎక్కడైనా ప్రోగ్రామ్ చేస్తే 1,000 మంది జనం వస్తే 12 పేజీలు వేస్తారు, చిన్నది. ఈరోజు ప్రధానంగా ఫస్ట్ పేర్లో వచ్చిన మెయిన్లో వచ్చిన ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక ఆంధ్రప్రదేశ్కి పరిమితం అనుకుంటున్నారేమో, ఇప్పుడు జాతీయ స్థాయిలో ఈరోజు ఎంత దురదృష్టి లేకపోతే టీడీపీని 7 సంవత్సరాల గ్యాప్ వచ్చి కనీసం ఆయనకు అపాయింట్మెంట్ కూడా బీజేపీ పెద్దలు పరిస్థితి నుంచి అమిత్ షా కూడా అపాయింట్మెంట్ పరిస్థితి నుంచి ఈరోజు పక్కన కూర్చోబెట్టి తీసుకొచ్చారంటే అంత అంత ముందు చూపు. నేను మొదటి నుంచి చెప్తున్నాను సార్, పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ నాట్ ఆర్డినరీ పర్సన్, ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఈయన ఇండియన్ పొలిటికల్ స్టార్గా ఎదుగుతాడు, ఎన్డీఏలో చాలా కీలకమైన పాత్ర వహిస్తాడని మొదటి నుంచి చెప్తున్నాను 1 ఇయర్ నుంచి. ఈరోజు లేకపోతే మోదీ ఏమన్నా పక్కన పెట్టుకుంటాడు, 2 సీట్లు చెనకున్నాడు, రేపు ఒక ఎమ్మెల్యే బాలశ్వర్ గారు సెంట్రల్ మినిస్టర్ అవుతున్నాడు, టీడీపీకి 4 ఎంపీలు 4 మంత్రి పదవులు లేకపోతే డిప్యూటీ స్పీకర్ ఏదో ఇస్తారంటున్నారు. ఎన్నిటికీ ఏంది ఒకే ఒక వ్యక్తి, అదే పవన్ కళ్యాణ్. అంటే తనకు తెలుసు, తన శక్తి తెలుసు, 21 సార్లు పోటీ చేసి 21 మీరు ఎక్కడన్నా చూసారా సార్? అసలు మీకు కూడా 2 దశాబ్దాలు పరిచయం ఉంటుంది, ఇది రాజకీయంగా అనుభవం ఉంటుంది. కానీ ఈ దేశంలో ఏ పార్టీ 100% స్ట్రైక్ రేట్ లేదు. 21 మందికి 21 ఎమ్మెల్యేలు ఆ మెజార్టీ కూడా మీకు తెలుసా? అది కూడా చూద్దాం. 60,000 70,000 ఎక్కడ ఏం సార్, పవన్ గారు 70,000 పైన మెజార్టీ, తర్వాత పంచకల రమేష్ 81,000, 72,000 పంతో నానాజీ, 66,000 భీమవరం పులపతి రామాంజనేయులు, 65,000 కొనతాల రామకృష్ణ, 64,000 విశాఖ సౌత్ వంశీకృష్ణ యాదవ్, 62,000 బొలిశెట్టి, తర్వాత 61,000 అరణ్య శ్రీనివాసులు తిరుపతి, 49,000 నర్సాపురం బొమ్మిడి నాయకులు, 48,000 ఎలమంచిలి, తర్వాత ఎలమంచిలి సుందర విజయకుమార్, 48,000 నాదింట్ల మనోహరు, 46,000 అవనిగడ్డ బుద్ధప్రసాదు, ఉంగుటూరు 44,900 పచ్చమట్ల ధర్మరాజు కూడా, 39,000 లోకం మాధవి, 39,000 రాజులు వరప్రసాద్, ఇకపోతే రాజనగరం 34,000, పీ గనవరం 33,000, నిడదవోలు 33,000, రైల్వే కూడూరు 11,000, పోలవరం 7,935, పాలకొండ 13,000. ఏంటి సార్? 95,000 గాజువాక స్టార్టింగ్ అంటే మెజారిటీ ఇక్కడ ఇదే సమయంలో ఇది జనసేనకు వచ్చింది.
మరి ఒక్క సీటు లేని వ్యక్తి ఈ రోజున ఎంత మెజార్టీ ప్రజలు స్వీకరించారు? ఇదే సమయంలో అధికార పక్షానికి వచ్చింది కూడా ఒకసారి చూద్దాం. జగన్ కి 61,000 అయితే, ఆ తర్వాత మత్స్యలింగం అని చెప్పేసి 31,000 పడిపోయింది జగన్ గారిది. 30,000 పడిపోయింది, తగ్గిపోయింది 90 నుంచి 30. సరే, అన్న మత్స్యలింగం 31,000 వచ్చింది. తర్వాత పాడేరు విశ్వేశ్వరరాజు 11,000, తర్వాత 5,200 అండి ఎర్రగొండపాలెం, తర్వాత 2,456 భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. అంటే ఎంత దాని చూడండి, 100 కోట్లు ఖర్చు పెట్టారు అక్కడ. 18,000 దాసర సుధ 10,000, తర్వాత అమర్నాథ్ రెడ్డి రాజంపేట 7,000, తర్వాత 12,000 మంత్రాలయం బాలనగర్ రెడ్డి, 2,006 విరూపాక్షి, తర్వాత 10,000 తంబాలపల్లి ద్వారకనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి 6,000. అసలు దీంట్లో ఈ 11 మందిలో 6 రెడ్లు, మిగతా 5 ఎస్సీ ఎస్టీ, వాళ్ళ ఇండివిడ్యువాలిటీని బట్టి గెలిచారు తప్పితే ఈ 10 మంది జగన్ కాకుండా. ఇక లేకపోతే ఈ పరిస్థితి ఏంటి? 81.66% ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్నట్లు వాళ్ళు ఏం చెప్పారు, ఏం తీర్పిచ్చారు? ఎందుకంటే ప్రజలకి అనుసంధానం కందకర్తగా ఉండాలి, కానీ నేనే అనే అహం పనికిరాదు సార్. మీరు ఒకప్పుడు సాక్షులు చేసుంటారు, ఒక రకంగా సాక్షులు ఇప్పుడు ఈ పొజిషన్లో లేకుండా ఇప్పుడు ఉండబట్టే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారేమో, లేకపోతే వాళ్ళ చక్రబంధంలో మీరు కూడా ఇరుక్కునే వాళ్ళేమో, మేబీ అంటే చెప్తున్నా అంటే చాలామంది చెప్తున్నారు. అంటే ఇంత నియంత్రిత ధోరణి అనేది పనికిరాదు. మనం ఎక్కడున్నాం, తనకు తాను తగ్గించుకున్నాడు హెచ్చింపబడతాడు. అదే కదండి, మూలాలు ఎప్పుడు మర్చిపోకూడదు. నేను అనే అహంతో సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళాలంటే, చివరికి డీజీపీ కూడా ఎవరిని ఎస్పీలని ఎవరిని ఏఎస్పీలని చేయాలన్నా ఆయన అనుమతి టిక్ పెట్టిన వాళ్ళు చేయాలంటే ఇంతకంటే దారుణం. చివరికి వెంకటగిరి అంట తెలుస్తున్న సమాచారం, అక్కడ ఉన్న వేమిరెడ్డి లాంటి వాళ్ళని ప్రముఖులు పోగొట్టుకున్నాను. ఆయన వెంకటగిరి కొండలు తొలిచేస్తుంటే 100,000 కోట్ల విలువ అయితే బాక్సైట్ చైనాకి ఎక్స్పోర్ట్ చేశారు. ఇదే సజ్జల గారు, ఇదే తలసిల రఘురాం, తర్వాత అనిల్ కుమార్ యాదవ్, తర్వాత లేల అప్పిరెడ్డి, ఈ నలుగురు కలిసి ఇట్లా చేస్తున్నందుకు సీఎం దృష్టికి తీసుకొస్తే సీఎం కూడా పోనీలే చూసి చూడట్టు సజ్జల మాట వింటే చివరికి ఏమైంది, మొత్తం నెల్లూరు 0 అయిపోలా. నెల్లూరు 0 అయిపోయింది. ఆయన వెళ్ళి అక్కడ ఎంపీ అయిపోయి రాజ్యసభ వాళ్ళ భార్య ఎమ్మెల్యే అయిందా, అక్కడ వదులుకున్నారు. చివరికి మాగుంట ఫ్యామిలీని ఒంగోలు వదులుకొని చెవిరెడ్డి తీసుకొచ్చి ఆడబెడితే ఆడిపోయే కోల్పోయారు. చివరికి కృష్ణదేవరాయలు పెట్టుకుంటే నర్సాపేట తెలిసి అభ్యర్థులే కొరబడిపోయారు అన్నట్టుగా అనిపించింది. అంటే చేతులు చేసుకోవటం, అంటే ఇక్కడ ఏంటంటే నేను కుక్కడ పెట్టినా గెలుస్తారు అనే అహంతో ఈ పరిస్థితి సార్. మన సింపుల్ లాజిక్ సార్, విజయనగరం 0, శ్రీకాకుళం 0, ఈస్ట్ గోదావరి 0, వెస్ట్ గోదావరి 0, కృష్ణా 0, గుంటూరు 0, నెల్లూరు 0, అనంతపురం 0. నీకు ఇంకెవరు కాపాడారు నిన్ను? ఎవరన్నా కాపాడగలిగారు? లేదు, ఎవరు కాపాడలేరు. అదే టైమ్స్ ఆఫ్ ఇండియాలో నిన్న రాశారు, 90% కాపులంతా సంఘటితం అయిపోయి పవన్ కళ్యాణ్ మాటిన్నారు. ఇక్కడ ముద్రగడలో ఎవడు మాట ఎవరి మాట వినలేదు. 65 ఎమ్మెల్యేలు ఈ కూటమి గెలవటంలో కాపులు కీలక పాత్ర వహించారు. వాళ్ళు రాజ్యాధికార దర్శంగా వెళ్తున్నారు అని చెప్పన్నారు. అంటే నువ్వు కాపులకు రిజర్వేషన్లు ఇవ్వు, కాపులను ఓటు బ్యాంక్ ఉపయోగించుకుంటావు, ఏదో అంబటి రాంబాబాల్ని వాళ్ళు అటువంటి వాళ్ళు ఇచ్చేసి ఏదో కాపులకు ఇచ్చావని చెప్పి ఫీల్ అవుతుంది. ఇది కాదు ప్రజాస్వామ్యం. ఏంటంటే నువ్వు స్వచ్ఛమైన పరిపాలన అందిస్తున్నావా లేదా, నీ ల్యాండ్ నీది కాదు. మనం కూడా మీతో డిస్కషన్ చేశాం, రిజల్ట్ రాకముందే చెప్పా సార్ ఓడిపోతున్నాడు జగన్ గారు, ప్రజలకు దూరం అయిపోయాడు, ఇట్లా కేసీఆర్ ఒక రకంగా కేసీఆర్ మాటని ఆయన కూడా కోల్పోయాడు. ప్రజలకు మనం అందుబాటులో ఉండకూడదు, ఉండకూడదు, నువ్వు అలానే ఉండనని ఒక రకంగా ఆయన ఓడిపో, ఆయనకే బాధ్యత. ఫామ్ హౌస్ గా ఆయన పరిమితం అయిపోయాడు, పరిమితమైన తాడేపల్లి ప్యాలెస్ కి ఈయన పరిమితం అయిపోయాడు. చివరికి మీరు అన్నట్టు ఇందాక దాడిశెట్టి రాజా, వాళ్ళ నాన్నగారు గొప్ప పేరు ఉంది మీకు కూడా తెలుసు, దాడిశెట్టి రాజా జక్కంపూడి రాజా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. అవును, రాజశేఖర రెడ్డి గారికి ఎంత సన్నిహితుడు తెలుసు. అవును, ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా. ఉభయ గోదావరి జిల్లా ఎంత పేరుందో తెలుసు. అదేవిధంగా వాళ్ళ నాన్నగారి పేరు మీద ట్రస్ట్ ద్వారా మెడికల్ క్యాంపులు చేస్తారు, సొసైటీ ద్వారా సేవా కార్యక్రమాలు, చదువుకోలేని చదివిస్తుంటారు, అనేక కార్యక్రమాలు చేసే నేను కూడా ఓడిపోవడానికి కారణం ఏంటో నేను విశ్లేషించుకొని ధనుంజయ రెడ్డి అనే పేరుని తెర మీద తీసుకొచ్చాడు ఆయన, సీఎం పర్సనల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి వల్ల. మేము ఎమ్మెల్యేలమే వచ్చి ఉదయం 8 గంటల సాయంత్రం 6 గంటల దాకా గంటలు 10 గంటలు 12 గంటలు ఉండాలంటే 60 రోజులు అట్లా నన్ను అడ్డుపెట్టారంటే ఆ ఫైల్ క్లియరెన్స్ అయితే 10,000 మందికి ఉపయోగం ఉండేది, ఇంత నియంత్రణతో మంచి పద్ధతి కాదని చెప్పి అంటున్నాడు. నేరుగా విమర్శించారు. ఏం చేస్తారు అంటే విమర్శించినప్పుడు ఇప్పుడు ఎక్కడ తప్పులు జరిగినాయో రెక్టిఫై చేసుకుంటే మంచిది, లేకపోతే మేము ఇలానే ఉంటామంటే ఇక నీకు వీళ్ళు కూడా మిగలరు. ఈ 11 మందిలో కూడా వీళ్ళు ఎంతమంది టీడీపీకి వెళ్తారు, జనసేనకి వెళ్తారు, మనం కూడా చూడాలి. ఇక ఈ పార్టీ ఉంటుందా
అనే ప్రశ్నకి రావటం వెనక తీసుకుంటారంటారా? ఆల్రెడీ బెస్ట్ ఫిగర్ వచ్చేసింది, ఏమో ఉత్తరాంధ్రలో ఓట్ చేసింది, తర్వాత కోస్తాలో కుమ్మేసేసారు, తర్వాత రాయలసీమలో రచ్చరచ్చ చేశారు, ఏమైంది అక్కడ బలిజనంతా ఏకమైపోయారు, సాలిడ్గా పవన్ మాట అన్నారు, ఎప్పుడు లేని విధంగా నీ నువ్వు కాదు, నువ్వు నాకు అవసరం లేదన్నారు, చివరికి నీ చెల్లిని దూరం చేసుకున్నావు, తల్లిని దూరం చేసుకున్నావు, ఇంకా ఎక్కడ ఏం సాధించినట్టు అంటే వైఎస్ఆర్సీపీ ఎల్పీ శాసనసభ పక్షాన్ని విలీనం చేసే ప్రక్రియ ఏమైనా జరగబోతుందా? దేంట్లో? అసెంబ్లీలో. మరోవైపు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ది చూసిన రోజు కాంగ్రెస్ కూడా సేమ్ పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ కొంతమంది కాంగ్రెస్లో చేరతాడు, విలీనంగా కలిసిపోతాడు. కాంగ్రెస్లో చేరటానికి వాళ్ళు చెల్లి ఒప్పుకోదు. ఇప్పుడు 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 ఈ పార్టీ వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు పార్టీ పరిస్థితి ఏంటా అనేది అసలు నిలబడటానికి, దాని ఈ 5 సంవత్సరాలు పోరాడటానికి అనేక ఆరోపణలు, ఈ ఆరోపణలకు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏముండరు. ఇప్పుడు రెడ్ బుక్ అని ఆయన పట్టుకొని తిరుగుతున్నాడు ఆల్రెడీ మంగళగిరిలో. అదే పోస్టర్ అదే పని, ఎవరెవరు ఏమో నేటు అంటున్నారు, ఒక్కొక్కరు సెలవులకు వెళ్ళిపోతున్నారు. రెడ్ బుక్ సిద్ధం అయిందని అంటున్నారు. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి సెలవు, నెలాఖరు రిటైర్మెంట్, ఆయన ఏంటి అర్థం కావట్లా, సిఐడి పరిస్థితి ఏమి అర్థం కావట్లా, ఎవరికొకరు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేసిన వాళ్ళు నిన్న అపాయింట్మెంట్ అంటే అపాయింట్మెంట్ లేదు. ఇవన్నీ పరిణామాలు ఎలా ఉంటాయంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే సార్, పవన్ కళ్యాణ్ చాలా గెలిచిన తర్వాత ఒక మాట అన్నాడు, బాధ్యత పెరిగింది, నాకు ఎంత ప్రేమ ఉందని నిజంగా నేను కక్షపూరితోని ఎలా అన్నాడు. ఆ డైలాగ్స్ అనేది మాట్లాడింది మంచి స్టేట్మెంట్. రాజకీయ పరిణితి చెందిన వ్యక్తిగా ఒకసారి గెలిచాక ఎక్కడ కూడా కక్షలు కార్పణ్యాలతో కూడినటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు ఆయన. అది మంచిది సార్, అది ఒక ప్రజాస్వామ్యంలో. అది నేను జగన్కి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకం కాదు, నేను ఎటువంటి కక్ష సాధింపులు చేయడానికి మన గవర్నమెంట్ ఇవ్వలేదు. తప్పు చేస్తే చట్టం చూసుకుంటారు సార్, తప్పు చేయనందరూ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఆయన ఎదిగిన తీరు, ఆయన పరిణతి చెందిన చూస్తూ ఉంటే లా అండ్ ఆర్డర్ ముందు క్షమం ఇదిలో పెట్టాలా, మహిళలు అదృశ్యం అయిపోతున్నారు, గంజాయి హెరాయిన్కి అడ్డాగా మారిపోతుందని అన్నాడంటే, అంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్కి షూటబుల్ ప్రజల అభిప్రాయం కూడా, చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అనుభవం ఉన్న వ్యక్తి ఆయనే ముఖ్యమంత్రి, ఈయన ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకుంటాడు. దాంతోపాటు హోమ్ అండ్ లా అండ్ ఆర్డర్ అంటే పరిపాలన గాడిలో పెట్టాలంటే అస్తవ్యస్తంగా చివరికి ఎమ్మెల్యేలు కొట్టి ఓటర్లనే కొట్టే ఎమ్మెల్యేలు ఉన్నాయి ఈ సమాజంలో, చివరికి ఈవీఎంలు కూడా ధ్వంసం చేసే ఈ సమాజంలో ఈ ఫ్యాక్షనిజం వాతావరణం, ఒక ఆంధ్రప్రదేశ్ మంచి అమరావతి రాజధాని చేసుకోవాలా, పోలవరం పూర్తి చేసుకోవాలా, స్పెషల్ స్టేటస్ తీసుకురావాలంటే ముందు లా అండ్ ఆర్డర్ గాడిలో పెట్టాలంటే అది వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ చేయగలరు. అంటే హోంశాఖ ఆయనకి హోమ్ అండ్ లా అండ్ ఆర్డర్, దీంతోపాటు రెవెన్యూ మీద పట్టు కోసం రెవెన్యూ శాఖ అంటే ప్రముఖ శాఖలో, ఎందుకంటే ఇన్నాళ్ళు త్యాగం చేశాడు సార్, 2014లో త్యాగం చేశాడు, 10 ఏళ్ళు త్యాగం చేశాడు, ఇప్పుడు త్యాగం చేసి టికెట్లు త్యాగం చేసి 24కి 3 త్యాగం చేశాడు బీజేపీ వాళ్ళ కోసం, తర్వాత టీడీపీ కోసం, చివరికి వాళ్ళ బ్రదర్ది పక్కా గెలిచే సీటు రాజ్యసభ కూడా సీఎం రమేష్కి ఇస్తే బ్రదర్ నాగబాబు గారు గెలిచేవాళ్ళు కదా. ఈ రోజున అంత త్యాగం చేసిన వాడికి ఇంకా పరిపాలన త్యాగం చేయాల్సిన అవసరం లా, ప్రజలు కోరుకుంటుంది అన్న ఆయన ఎమర్జింగ్గా లీడర్ అవ్వాలి, నేర్చుకుంటాడు చంద్రబాబు నాయుడిని చూసి. దాంతోపాటు లా అండ్ ఆర్డర్ గాడిని పెట్టుకోండి, సినిమాల్లో గబ్బర్ సింగే కాదు, నిజ జీవితంలో కానిస్టేబుల్ పుడక కొడుకు ఎలా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలని తెలుసు. కాబట్టి ఈ యొక్క హోమ్ లా అండ్ ఆర్డర్తో పాటు రెవెన్యూ శాఖ ఉప ముఖ్యమంత్రి ఒకే ఒక వ్యక్తి ఉండాలి, ఇంత 3-4 ఇచ్చి వాళ్ళకి ఎవరికి పవర్స్ లేకుండా ఉంటే ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ శాఖలు తీసుకుంటాడు అనేది స్పష్టంగా కనపడుతుంది. ఈయనతో పాటు ఆ 21 మందిలో సమర్థులు ఉన్నారు, నాదెండ్ల మనోహర్ స్పీకర్ అవ్వచ్చు, ఉభయ రాష్ట్రాలకు 10 సంవత్సరాలు ట్రిపుల్ ఆర్కి ఇచ్చే అవకాశాలు, అది 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 మామూలుగా కక్షపూరితంగా జగన్ని ఇచ్చేయాలని అనుకుంటున్నారు, కానీ అనుభవం కావాలి స్పీకర్గా. ఉమ్మడి రాష్ట్రంలోని 10 సంవత్సరాలు చేసిన అనుభవం మనోహర్ గారికి ఉంది, మనోహర్ గారు అయితే స్పీకర్గా 100% పనికొస్తారు. అదే ఆ విధంగా ఆయనతో పాటు కొనతల రామకృష్ణ సీనియర్ నాయకుడు, సీనియర్ మోస్ట్ నాయకుడు, ఉత్తరాంధ్ర నుంచి ఆయనకి బెత్ ఉంటుంది, ఆయనకి దశాబ్ద కాలం పట్టింది మళ్ళీ రాజకీయాల్లోకి రావడానికి. తర్వాత కందులు దుర్గేష్ కూడా మొదటి నుంచి ఆయనతో నిలబడ్డాడు, రాజమండ్రి కూడా కాదని నిడదవులు పంపించిన నాయకుడు చెప్పినట్టే నాళ్ళు విన్నాడు కాబట్టి ఆ ముగ్గురికి ఉంటుంది మనకు తెలిసిన వారికి. తర్వాత మత్స్యకార సామాజికవర్గం చెందిన బొమ్మిడి నాయకర్ నరసాపురం ఆయనకు కూడా అవకాశం, సామాజిక సమీకరణలో భాగంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చే అవకాశం. తర్వాత వీళ్ళతో పాటు మండల బుద్ధప్రసాద్ కూడా అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఎన్ని సాధించామనేది కాదు, సక్సెస్ రేట్ ఉందా లేదా, ఈ కూటమిలో కీలక పాత్ర జనసేన ఉందా లేదా, ఇన్వాల్వ్మెంట్ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతామని చెప్పేశాడు పవన్ కళ్యాణ్, భాగస్వామ్యం అవుతారు కేంద్రంలో కూడా, కేంద్రంలో కూడా బాలశౌరి డెఫినెట్గా ఈ ఉదయ్ కొత్త
ఉదయ శ్రీనివాసు, అది పవన్ కళ్యాణ్ వల్ల గెలిచిన సీట్. పవన్ కళ్యాణ్ అదే సమయంలో బాలశౌరి మాజీ ఎంపీ, ఇప్పుడు ఎంపీ అయ్యాడు మళ్ళా మంచి మంచి మెజార్టీతో. మంచి రిలేషన్స్ ఉన్నాయి ఢిల్లీలో, ఆ ఢిల్లీ రిలేషన్స్ రాష్ట్రానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఆయన సెంట్రల్ మినిస్టర్గా డెఫినెట్గా అవుతాడు. కాబట్టి ఈ రోజున ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు పరిమితం కాకుండా వీళ్ళ ఖ్యాతి తెలుగు వాళ్ళ యొక్క పవర్ ఏంటి అనేది ఢిల్లీ కూడా తాకపట్టే. మరోవైపు ఎన్డీఏకి పూర్తి స్థాయి అంటే బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవడం కూడా ఇది ఒక ప్లస్ అయింది. అడగటానికి ఎక్కువగా ప్లస్ ఉండేది, ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం రాలా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది. నితీష్ కుమార్ 12 సీట్లు ఎంత ముఖ్యమో, పవన్ చంద్రబాబు నాయుడు కొన్న 16 సీట్లు, పవన్ కళ్యాణ్ కొన్న 2 సీట్లు. ప్రతి ఒక్కరికి ఈ రోజున రేపు 9 తారీఖు ప్రమాణ స్వీకారం, ముఖ్యంగా మూడోసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రి అవుతున్న మోదీ గారికి హృదయపూర్వకంగా మీ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాల్లో అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటారా, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అంటారా, లేకపోతే గేమ్ చేంజర్ అంటారంటే, నేను అన్నిటికీ మించి ఇండియన్ పొలిటికల్ స్టార్గా, నాట్ ఓన్లీ రియల్ స్టార్, రియల్ స్టార్ కాదు రియల్ స్టార్గా, రియల్ హీరోగా, భారతదేశ రాజకీయాలని అవపోసన పొట్టిన వాడిగా, ఒక స్థిత ప్రజ్ఞుడిగా పవన్ కళ్యాణ్ చూడాలి. నిన్న ఇండియన్ పొలిటికల్ స్టార్గా ఆయన అవతరించాడు, మోదీ మనల్ని పొందాడు కాబట్టి. ఈ కూటమిలో, ఎన్డీఏ కూటమిలో కూడా ఆయన క్రియాశీలక పాత్ర వహిస్తాడు. అది కన్వీనరా కో కన్వీనరా చంద్రబాబు పవన్ కళ్యాణ్లో ఇద్దరికీ మంచి ప్రాధాన్యత మోదీ గారు కల్పిస్తారు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో రేపు ఆ పార్టీకి పొట్టు సాధించుకోవాలి కాబట్టి ఆ పార్టీ ఎదగాలి అంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ యొక్క అవసరాన్ని కేంద్రం కూడా తీసుకుంటుంది. కొంతమంది ఏంటంటే కేంద్ర మంత్రికి వెళ్తారండి, అది ఆయన ఎక్కడ వెళ్ళకూడదు, రాష్ట్రం గాడిలో పెట్టాలి. చంద్రబాబు అయినా పవన్ అయినా ముందు రాష్ట్రాన్ని సుభిక్షంగా అస్తవ్యస్తమైన వ్యవస్థను సరిదిద్దాలంటే చాలా టైం పట్టింది. ముందు రాజధాని నిర్మించుకోవాలి, తర్వాత ఉద్యోగాలు ఇవ్వాలి, తర్వాత ఉన్న అవస్థాపన సౌకర్యాలు తీర ప్రాంతం ఇండస్ట్రీస్ తెచ్చుకోవాలా, ఇన్ని చేయాలంటే ఇక్కడ ఒక చంద్రబాబు నాయుడు గారి కన్నా అనుభవం, ఈయనకున్న పోరాట పట్టమ, వీళ్ళిద్దరు కలిస్తే గౌరవప్రదంగా ఎప్పుడు వెళ్ళినా రాష్ట్రం కోసం అడుగుతారు, వీళ్ళే వ్యక్తిగత పనులు అడిగే అవకాశం ఏమి లేదు, అడిగేవాళ్ళు కూడా కాదు. కాబట్టి వీళ్ళిద్దరి యొక్క కెమిస్ట్రీ, వీళ్ళిద్దరి స్నేహబంధం ఇలానే ఉంటే ఇంకొక దశాబ్దం కాదు, దశాబ్దం 2029లో కూడా ఇంకా ఇంకొక పార్టీ అనేది ప్రతిపక్షం ఉండదు. అదే ఇదే టెంపో కంటిన్యూ అవ్వాలా, ప్రాధాన్యత ఇచ్చుకుంటే పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా చూసుకోవాలా, ఇక్కడ ఏం బ్యాలెన్స్ తప్పినా ఆయన ఊరుకునే వ్యక్తి కాదు. ఎందుకంటే చాలా ఎమోషన్స్తో కూడా ప్రజలకు ఏమైనా అన్యాయం జరుగుతుంటే అస్సలు తట్టుకోలేడు, ప్రజల కోసమే ఉన్నాడు దశాబ్దం, ఇన్ని మాటలు పడి ఇంత వ్యక్తిగత అన్నం. ఎంతమంది సార్, కొడాలి నాని ఏమనేవాడు, అంబటి రాంబాబు ఏమనేవాడు, బొత్స గారు ఏమనేవాళ్ళు, రా రోజా అయితే శృతిమించి ఎన్ని మాటలు అంది వాడు వీడు అని చెప్పి, ఏమైంది ఇప్పుడు వీళ్ళ పరిస్థితి, సర్దుకొని వెళ్ళిపోతారు, తమిళనాడు వెళ్ళిపోయిందంట వాళ్ళని, వీళ్ళెవరు కూడా నియోజకవర్గాలు లేని పరిస్థితి ఉందంటే ఇంకేంటి పరిస్థితి. కాబట్టి ఏదైనా కానీ దేవుడు గొప్పవాడు, ఎప్పుడు ఎవరికి ఏ తీర్పు ఇవ్వాలో అన్నీ క్లియర్గా క్లారిటీగా ఆయన చూస్తాడు కాబట్టి, స్క్రిప్ట్ ప్రకారం కాబట్టి ఈ రోజు నీ పరిస్థితి. సార్, మరొక విషయం, ఆల్రెడీ సంక్షేమ పథకాల విషయంలో ఆయన ఎలా అమలు చేసి రాష్ట్రాన్ని మరొక శ్రీలంక అన్నట్టుగా గతంలో చంద్రబాబు కూడా మాట్లాడారు. ఆ రోజు ఇల్లో మీడియాగా అభివర్ణించబడ్డ ప్రధాన పత్రికలు కావచ్చు, ప్రధాన ఛానల్స్ కావచ్చు, వాటిలో కూడా పుంఖాన పుంఖాలుగా వార్తలు కూడా వచ్చాయి. మరి ఇప్పుడు దానికి మించే ఈ పథకాలు కూడా మేనిఫెస్టోలు పెట్టారు, ఇవి నిజంగా అమలు చేస్తాయి కనుక స్టేట్ రెవెన్యూ కూడా అప్పుడెంత ఉందో ఇప్పుడు అంతే ఉంటుంది, ఇంకా దాన్ని వెలికి తీసే ప్రయత్నం ఏదన్నా చంద్రబాబు యొక్క రాజకీయ పరిణితికి సంబంధించిన విషయం. సో అటువంటి సంక్షేమ పథకాలు అంటే దానికి మించిన పథకాలు ఇవి, అమ్మఒడి అంటూ ఇంటికి ఒక్క బిడ్డకి ఇచ్చినట్టు వీళ్ళిద్దరికి ఇస్తా ఉన్నారు, వీళ్ళిద్దరికి ఎంతమంది ఉంటే అంతమంది ఇద్దరికి ఇస్తారు, తల్లికి వందనం పేరుతో. ఇంకా తర్వాత పింఛన్ పెరిగే పెన్షన్ ఏమో మనకి ఏప్రిల్ నెల నుంచి కూడా బకాయిలు ఏరియర్స్ తో పాటు ఇచ్చేస్తా ఉన్నారు, ఇంత ఇలా చేసేస్తే ఎక్కడ ఉంది అంటే, ఒకటి సార్, ఇప్పుడు వాళ్ళది ప్రధానంగా వస్తుంది. కరెక్టే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్లస్ ఏంటంటే 14 సంవత్సరాలు సీఎం గా చేశాడు, దేశ రాజకీయాల్లో అనుభవం ఉంది, లక్కీగా ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తాను కాబట్టి ఏం కావాలో తెచ్చుకోవచ్చు, అడిగి తెచ్చుకోవచ్చు. ముందు రాష్ట్రానికి ఇప్పుడు బీహార్ ఉంది, 12 సీట్లు కూడా చాలా కీలకం, వాళ్ళు స్పెషల్ స్టేటస్ అడుగుతున్నారు, రైల్వే శాఖ అడుగుతున్నారు ఇవ్వాలి. అదే సమయంలో 4 శాఖలు అడుగుతున్నారు, డిప్యూటీ స్పీకర్ అడుగుతుంది, వీటితో పాటు ఆంధ్రలో చిరకాల కోరిక రాజధాని పూర్తి చేసుకోవాలి, నిధులు సెంట్రల్ నుంచి రావాలి, వీళ్ళు ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ తెప్పించుకోవాలి, దీంతోపాటు స్పెషల్ స్టేటస్ని తెచ్చుకోవాలి, దాని యొక్క ఇదిని ఇచ్చేసుకుంటే చాలా పరిశ్రమలు వస్తాయి.
తీర ప్రాంతం గుజరాత్లో తన తీర ప్రాంతం ఉండి ఇస్తారండి అసలు డెఫినెట్గా ఇచ్చే అవకాశం స్టేటస్ స్పష్టంగా ఉంది. ఎందుకంటే బీహార్ ఇది రెండు రెండు ఈ రెండుతోనే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. దశాబ్ద కాలంగా అసలు ఇవ్వలేను అన్నటువంటి బీజేపీ ఇచ్చే అవకాశం ఉంది, ఇచ్చే అవకాశం ఉంది, డెఫినెట్గా ఇస్తారు. దానికి ఏ విధంగా చేయాలనేది ఆలోచించుకుంటారు. ఎందుకంటే రాష్ట్రంలో ఆ రోజు మాటిచ్చారు కదా, ఢిల్లీని తలదన్నే రాజధాని చేస్తామని మోడీ గారిగా గంగాజలం మట్టి అయి తీసుకొచ్చి చేసింది. ఇప్పుడు ఆయనే మళ్ళా రేపు ప్రమాణ స్వీకారానికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళబోతున్నాడు. అదే దాన్ని పునర్నిర్మించాల్సిన బాధ్యత కూడా మోదీ గారి పేరు ఉంటుంది. అదేవిధంగా తెలుగు వాళ్ళకి ఆ పార్టీ ఎదుగుదల దక్షిణ భారతదేశంలో కావాలంటే కర్ణాటకలో కొద్దిగా సన్నగిలి, కేరళలో అంత మాత్రం లేదు, తమిళనాడు పూర్తిగా లేదు. ఇప్పుడు పూర్తిగా 8కి 8 ఇక్కడ 8 సీట్లు వచ్చాయి తెలంగాణలో, 8 ఇక్కడ పాతికి మీకు చేతిలో 4 తప్పితే 21 సీట్లు దాకా ఉన్నాయి. అంటే బీజేపీ 3 తీసేయండి, 2+16 18 సీట్లు మీ చేతిలో. ఈ 18 చాలా కీలకం, ఉపయోగించుకుంటే ఉపయోగించుకున్నంత ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్కి వ్యక్తిగత అవసరాలు ఏముండవు, ఆయన పదవికాంక్ష లేనివాడు. రాష్ట్ర ప్రజల దృష్టితో రాష్ట్రానికి కావాల్సిన ఎప్పుడు కావాలంటే అప్పుడు మోదీ గారి దగ్గరికి వెళ్ళగలడు, సాధించగలడు, ఆ నమ్మకంతోనే ప్రజలు చూశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అనుభవం, ఎక్కడి నుంచి డబ్బు తేవాలి, ఏ విధంగా చేయాలి, ఎక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించాలా, ఎక్కడ రెవెన్యూ సోర్సెస్ రావాలా. ఆయన పిలిస్తే బిల్ గేట్స్ని పిలిపింటుందే తెచ్చిన వ్యక్తి. ఈరోజు హైదరాబాద్కి ఈరోజు ఐటీ కంపెనీలు 2000 కంపెనీలు ఉన్నాయని ఆయన మార్గదర్శి. ఈరోజు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్, 2030 నాటికి హైదరాబాద్ ప్రపంచంలోని అగ్రగామి అవుతుంది. మిక్సర్ కల్చర్ ఉంది సిటీ సార్, అందరినీ అక్కడి నుంచి చేర్చుకునేది. అటువంటి హైదరాబాద్ని చేసిన వ్యక్తికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కూడా పునర్నిర్మించడంలో 100% చేయగలడు. గతంలో జరిగిన పొరపాటును తాత్కాలిక భవనాలు కాకుండా దీన్ని శాశ్వత భవనాలుగా మార్చాలి. ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏ కార్యాలయాలు పూర్తి చేసేసి త్వరితగతిన రాజధానిని ఒక రూపం తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ అమరావతి అంటుంది, పవన్ కళ్యాణ్ మొదటి నుంచి అమరావతి అసలు వీళ్ళు టీడీపీ తీసుకొచ్చారు 20 గ్రామాల నుంచి 32,000 ఎకరాలు. కాబట్టి వాళ్ళు 3 ఒకటే లైన్లో ఉన్నారు. కాబట్టి మోదీ గారు గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా రాజధాని తీసుకొస్తారు. ఆయన అన్ని రకాలుగా ఎక్కడ డబ్బుని తేవాలి, ఎక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించాలా, ఎక్కడ ఇండస్ట్రీస్ చేయాలి, ఎక్కడ రెవెన్యూ వస్తుంది అనేది సంపూర్ణమైన నాలెడ్జ్ అనేది చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పరిపాలన 2029కి ఒక రెఫరెండం కాదు, డెఫినెట్ అవుతుంది, డెఫినెట్ అవుతుంది. ఇప్పుడు ఆయన కాదని మిమ్మల్ని ఇచ్చారు, ఆయన అయింది ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోయాడు, ప్రజలను దూరం చేసుకున్నారు. సంక్షేమ పథకాల మాటను బటన్ నొక్కితే ఈ డబ్బులు మాయి కదా, ఆయన కాదు కదా అనే భావన ప్రజల్లో వచ్చింది. కాబట్టి మెరుగైన రోడ్లు సదుపాయాలు, మెరుగైన అవస్థాపన సౌకర్యాలు ఉండాలి సార్, శాంతి భద్రతలు ఉండాలి. చిన్నపిల్లలు 10వ తరగతి పిల్లలు కూడా గంజాయి సేవించే పరిస్థితులు, దీని వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారంటున్నారు, ఇది కంట్రోల్ చేయాలి. ముందు ఈ డ్రగ్స్కి, హెరాయిన్కి, గంజాయి తండిని తరివేయాలి, బహిష్కరించాలి ఇటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు. అదేవిధంగా మద్యాన్ని కంట్రోల్ చేయాలి, కల్తీ మద్యం ఏ మీకు తెలియని అంశం, ఇకపోతే పోలవరం ఆంధ్రుల జీవనాడి పూర్తి చేయాలి, మళ్ళీ విశాఖ స్టీల్ని కాపాడుకోవాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆగిపోతేమనిపిస్తుంది, అంటే తరలి వెళ్ళిపోతుంది కదా, ప్రైవేట్ పరం అయిపోతుంది అన్నది. ఎక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏం కాదు, అది కూడా ఆపుతారు, అది కూడా ఆపేస్తారు, అది కూడా విశాఖ స్టీల్ ప్రైవేట్ పరమైన కానీరు చంద్రబాబు నాయుడు గారికి ఐరన్ ఓర్స్ కేటాయించి రన్ చేస్తారు తప్పకుండా. ఎందుకంటే మనకు ఉన్నాయి కదా, కడప బయ్యారం కావచ్చు, చాలా ఉన్నాయి కదా మనకి, అవి చేసుకోవచ్చు. ఇక ప్రకృతి రమణీయతకు మారిపోయిన రిషి కొండలు కావచ్చు, కొండలు కరిగించి మీకు తెలుసు బోడిగుండ్లాగా చేసి బంగ్లాలు కట్టారు. అవి ఇప్పుడు ఏమవుతుంది, మొన్న పోయి ఈ కూటమి గెలుస్తుందనే సమయానికి అక్కడ టీడీపీ జెండాలు ఎగరేశారు పైకి వెళ్ళి. అవును, అటువంటి కొండల్ని ప్రకృతి రమణీయతకు మారుపేరుని కాపాడుకోవాలి, ఎర్రమట్టి దెబ్బలను కాపాడుకోవాలి, బాక్సైడ్ గనులను కాపాడుకోవాలి, ఇసుక ఇష్టం వచ్చేటట్టు ఉచితంగా ఉండే ఇసుకని 10,000 20,000 30,000 దారుణంగా ఇది కరెక్ట్ కాదు కదా. ఎమ్మెల్యేల మీద ఆరోపణలు, మంత్రుల మీద ఆరోపణలు, చివరికి చూసి చూడట్టు ఏ చేయాలన్న సజ్జల గారి పర్మిషన్స్, చివరికి యూనివర్సిటీలు కూడా మీరు పార్టీ ఆఫీసులకు చేసేశారు, విద్యా వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోయింది, మెగా డిఎస్సీ అని చెప్పారు 35,000 అది చేయలే, ఎరియర్స్ లేవు ఉద్యోగులకి, చివరికి సిపిఎస్ లేదు. అందుకే పోస్టల్ బ్యాలెట్ పైన వాళ్ళు ఫస్ట్ నుంచి డౌట్ గానే ఉన్నారు, రిజల్ట్స్ లో కూడా పోస్టల్ బ్యాలెట్ తీర్పు ఫైనల్ గా అదే వచ్చేసింది. అంతే కదా సార్, అంతే అంటే మీరు ఏదైతే చేస్తారో ప్రజలు చూస్తారు, ప్రజలు చూస్తారు, ప్రజలు తీర్పిస్తారు. కాబట్టి ప్రజలకు అనుగుణంగా పరిపాలన చేయాలి, కానీ మేము రాజులం మేము చెప్పేయాలి. ఇప్పుడు ప్రగతి భవన్కే పరిమితమైన కేసీఆర్ గారు, ఎమ్మెల్యే మంత్రులు కూడా కలవలేకపోయాడు, ప్రజలకు దూరం అయిపోయాడు, ఆ కంచెలు తీసేసి ఆ ప్లేస్లో రేవంత్ రెడ్డి భర్తీ చేశాడు. ప్రజలు ఆకర్షవంతమైన పరిపాలన చేస్తాడా లేదా, అదే సమయంలో ఇక్కడ తేడేపల్లి ప్యాలెస్కి ప్రజలకి నువ్వు దూరం అయిపోయావు, అందుకని ప్రజలు మీరు వద్దనుకున్నారు. కాబట్టి ఇవన్నీ రెక్టిఫై చేసుకోవాలా, ఆ రెక్టిఫై చేసుకుంటారా అంటే అది కూడా కనపట్టలేదు. అవును,
ఇప్పుడు వైసీపీలో ఆత్మ పరిశీలన చేసుకుని మేము ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పు సరిదిద్దుకుంటాం అని అనకుండా ఈవీఎంలో ఏదో జరిగింది, ఈ మెజార్టీలు ఏంటంటే ఏదో చేయక ఏదో అన్నట్టు మీరు ఓడిపోయిన దానికి నైతిక బాధ్యత వహించక ప్రజల మీద వేసేసి మీ ఓట్లన్నీ ఏమైనాయి అంటూ ఒకళ్ళు ఆయన రవీంద్రనాథ్ రెడ్డి గారు ఆయన ఇంకొక వ్యక్తి నిన్న మాట్లాడితే ఈవీఎంలో మరి ఆ రోజు 151 స్థానాలు వచ్చినప్పుడు మరి అది ఈవీఎంలు జరిగినట్టుగా అంతేగా మీరు ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటే మీరు గెలిస్తే ఈవీఎంలు మంచి, గెలవకపోతే ఈవీఎంలు ట్యాంపరింగ్. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయితే మోడీ గారికి ఉత్తరప్రదేశ్ కూడా మొత్తం రావాలి కదా సార్, తెచ్చుకుంటాడు కదా 400 తెచ్చుకునేవాడు కదా కదా. మరి ఇవన్నీ ఏంటంటే ఏదో చేయలేక ఓడిపోయిన తర్వాత ఏదో కారణాలు చెప్పాలన్నట్టు, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ప్రజలు తప్పు జరిగింది, మేము తప్పు చేసాము, ప్రజలకు రీచ్ కాలేకపోయాం, మంచి సుపరిపాలన అందిస్తాము, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం, మమ్మల్ని క్షమించండి అని అలా వెళ్ళాలి. తప్పితే ప్రజల్నే మీరేం చేశారు, మీరు ఓట్లు వేయలేదు కానీ ప్రజల్నే రివర్స్ అయితే ప్రజలు శాశ్వతంగా మిమ్మల్ని దూరం చేసే అవకాశం స్పష్టంగా కనపడదు. ఆ రోజు జగన్ మాటల్లో కూడా అదే కనిపించింది, వేదాంతం అదే అవ్వతాతల ఇంకా నేనేం చేయలేను అన్నాడు. మీరు గమనించారా ఇంకా మీకు నేనేం చేయలేను అన్నా, ఇంకేం చేయలేను అంటే నువ్వేం చేయలేవు అని చెప్పేసి ఒప్పుకున్నట్టు. సరే ఏదైనా కానీ ప్రజలు అంతిమంగా వాళ్ళే అవునండి నిర్ణేతలు, వాళ్ళకి మంచి పరిపాలన సుపరిపాలన అందిస్తే బాగా చూసుకుంటారు అవునండి, లేకపోతే తిరస్కరిస్తారు. దానికి నిలువెత్తు నిదర్శనం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. అన్నతో పోరుకు దిగినటువంటి షర్మిల పరిస్థితి ఎలా ఉండబోతుంది ముందు ముందు? షర్మిల గారు కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది నిన్న, ఎక్కడ శంకర్ పద్మవరో ఇవంతా ఫండ్స్ వస్తే 40 నుంచి అన్ని కూడా డైవర్ట్ చేశారు, ఈ వల్ల పార్టీ అస్తవ్యస్తం అయిపోయింది అని చెప్పి షర్మిలపై వ్యతిరేకంగా ఆల్రెడీ విజయవాడలో నిన్న మీటింగ్లు పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు కూడా. అంటే ఇవన్నీ కూడా అంటే కక్షపూరితంగా వచ్చింది, వాళ్ళ అన్న మీద కక్ష తెచ్చుకోవటానికి అన్నట్టు సీనియర్స్ శంకర్ పద్మ ఎవరు వీళ్ళందరూ కూడా నేను రివర్స్ చెప్పారు. మరి ఆమె ఎలా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తుందో కూడా చూడాలి. కొన్ని కొన్ని ఏరియాల్లో ఓట్లు ఆమె కూడా వచ్చింది, 2-4% వచ్చినాయి. జగన్ ఓడిపోవడానికి ఆమె కూడా ఒక కారణం, కొంత సిస్టరే. కానీ ఇవన్నీ కూడా ఏంటనేది చూసుకోవాలి. కొద్దిగా సెకండ్ ప్లేస్లో వచ్చింది కానీ గెలవటానికి సరైన ప్రజలు తీసుకోవాలి విజయమ్మ గారు సందేశం పంపించిన. కానీ ఏదైనా కానీ కడపలో రాయలసీమలో పూర్తిగా దెబ్బతింది, ఏది గతంలో ఆదరించిన వైసీపీకి. అదేవిధంగా నెల్లూరు ప్రకాశం మొత్తం వెళ్ళిపోయింది, ఇటైతే 8 జిల్లాలు పూర్తిగా 0 అయిందంటే ఇప్పుడు ప్యాచ్ వర్క్ చేసుకుందామనే చేసుకోలేని పరిస్థితిలో ఉంది. అది ఏ విధంగా చేసుకుంటారు అనేది మనం చూద్దాం. మరోవైపు జగన్ విషయానికి వస్తే కనుక ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళి జగన్ సీఎం హోదాలో దాన్ని కొంచెం భర్తీ ప్రివిలేజ్ ని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా వెళ్ళాల్సిందే కదా. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు, 32 కేసులు ఉన్నాయి, 21 కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. డెఫినెట్గా ప్రతి శుక్రవారం వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఆ ప్రివిలేజ్ ఏమి లేదు, ఇప్పుడు కేబినెట్ హోదా కూడా లేదు, ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు. ఎమ్మెల్యే ఆయన ఓన్లీ ఎక్కడికి ఎమ్మెల్యే, పులివెందులకి ఎమ్మెల్యే అంతే. పవన్ కళ్యాణ్ అని కాదు, ఒక పార్టీకి నాయకుడు 100% స్ట్రైక్ రేటు, జాతీయ రాజకీయాలు శాసిస్తున్నాడు. ఈయన మరీ 0 అయిపోయాడు. అతన్ని వ్యక్తిగత అన్నంగా చేసి పవన్ కళ్యాణ్ పేరు చెప్పడానికే ఇచ్చేయకుండా 4 పిల్లలని వ్యక్తి చివరికి మొన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా శుభాకాంక్షలు చెప్పాడంటే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడూ ఒకే రకం ఉండదండి రాజకీయాలు. ఎలా ఉండాలంటే పాలిటిక్స్ తెలిసినవాడు సక్సెస్ అవుతాడు. ఎవరు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఎవరు ఉండరు. ఆ పాలిటిక్స్ తెలిసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ తెలివైనవాడు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఎప్పుడు ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాడు. కాబట్టి ఈ రోజున అందరు కూడా జాతీయ మీడియా, రాష్ట్ర మీడియా, ప్రపంచం అతని వైపు చూస్తుంది. అమ్మా ఎంత కష్టపడ్డాడు, ఎన్ని మాటలు పడ్డాడు, ఇంత కష ఏంటి, ఇంత బర్నింగ్ డిజైర్ ఏంది, ఎంత ఓర్పు ఉంది, ఎంత నేర్పు ఉంది, ఎంత చేర్పు ఉంది, ఎంత కూర్పు ఉంది, ఇవన్నీ కలిస్తే పవన్ కళ్యాణ్ కదా. ఈరోజు తీసుకెళ్లి ఢిల్లీలో మోదీ గారి పక్కన చంద్రబాబు నాయుడు గారికి కూర్చోబెడతలో ఈ కూటమి కలయికలు ఆయనే కదండి. ఇంత చేసినటువంటి పవన్ కళ్యాణ్కి కనీసం అంటే సీఎం స్థాయి హోదా చాలామంది ఆశిస్తున్నారు. వాళ్ళ కుల వర్గీయులు కావచ్చు, వాళ్ళ అభిమానులు తప్పులేదు, ఆశించడం తప్పులేదు. ఇంకేమైనా ఇచ్చే అవకాశం ఉందా చంద్రబాబు సార్? ఎందుకంటే ఆపదలో ఆదుకున్నది కరెక్టే కదా. కరెక్టే, ఆయనకి అనుభవం ఉన్న వ్యక్తి, సీఎం కోసం చేయలా, జగన్ గద్దె దించుదాం అన్న ఉద్దేశంతో చేశారు. మీరు అన్నట్టు ఆయన సామాజికం కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, జనసేన సైనికులు కావచ్చు, ఆయన సీఎం కావాలనుకోవటంలో ఏమాత్రం తప్పలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా నివేదిక ఇచ్చింది ఏంటంటే ఈయన వెనక బలమైన సామాజికం, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కాపులు, తెలగ, బలిజలు, రాయలసీమ, ఉత్తరాంధ్రలోని తూర్పు కాపులు,
విజయనగరం చూసారు కదా. అవునండి. శ్రీకాకుళం కూడా సున్నా సున్నా అంటే శ్రీకాకుళం విజయనగరం. అవును. సున్నా సున్నా చేసి అక్కడ తూర్పు కాపులు అంతా ఏకమయ్యారు. రాయలసీమ ఇక్కడ కోస్తల కాపులు ఏకమయ్యారు. తెలగలేకం ఇక్కడ ముద్రగడ పేరు కానీ ఇంకో కాపు నాయకుల పేరు ఎవరు మాట వినలా. మరొక విషయం ఏంటంటే ఇక్కడ కోస్తా విషయానికి వస్తే బీసీలు కాపులు ఏకంగా పనిచేశారు. ఇక్కడ ఒకటే పవన్ కళ్యాణ్ గొప్పతనం ఏంటంటే కులాలని కలిపే సిద్ధాంతం సక్సెస్ అయ్యాడు. ఎక్కడైతే ఈ కులాల మధ్య వైషమ్యాలు ఉన్నాయో శెట్టి పలిజులు కాపులకి సంఘటితం చేశాడు. మీరు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మన్నారు. మీ రిజర్వేషన్ పోరాటం కరెక్టే, నేను అదే సమాజంలోకి చదివినాను, కానీ మీరు యాశించే శాసించే స్థాయికి రండి, మిగతా కులాలు కలుపుకొని పెద్దన్న పాత్ర పోషించుకున్నారు, తప్పు లేదు కదా. సేమ్ ఆయన ఏది చెప్పాడో అది చేశారు సార్ వీళ్ళు. కాబట్టే ఈ రోజున 65 నియోజకవర్గాలు ఈ కూటమి గెలుపులో కాపుల పాత్ర ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిందంటే పేపర్లో, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే రాజ్యాధికార దిశగా కాపులు వెళ్తున్నారు. ఈ రోజు డిప్యూటీ సీఎం హోమ అనేది ఒకవైపు చూస్తే ఆయన అనుభవం వస్తుంది. 2029 సీఎం అవ్వచ్చు. ఈ పరిణామాలు కనపడుతున్నాయని ఆ మార్గం ఎంతైతే దశాబ్దం కాలం వేసుకున్నాడో ఈ ఫౌండేషన్ రాబోయే రోజులన్నీ ఈయనే కనపడుతున్నాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ప్రజాభవన్ వేదికగా ఆయన కూల్చివేయడం అనేది ఆయన పత్రం అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఆ విషయం పక్కన పెడితే ఇవాళ రేపు ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అవ్వబోతోంది. ప్రస్తుతం ఈసీ పరిధిలో ఇప్పుడు రాష్ట్రం ఈసీ కన్సర్నల్లో రాష్ట్రం ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ సచివాలయాలు, ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు ఇటువంటి వాటిపైన కూటమి స్త్రీలను దౌర్జన్యాలను మీరు ఏ విధంగా చూస్తారు? అంటే దౌర్జన్యం మంచి పద్ధతి కాదు. మనం యాజ్ ఎ లామెన్గా చెప్తున్నాం, ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ ఉంటుంది, దాన్ని గౌరవించాలా. ఎలక్షన్ కమిషన్ విధులు ఉంటాయి, 324 ఆర్టికల్ ప్రకారం వాళ్ళని చూసుకో. ప్రభుత్వం ఏర్పడేదాకా శాంతి భద్రతలు ముఖ్యం. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు భయభ్రాంతులకు గురవుతున్నారు, మా యొక్క కేడర్ అంతా ఈ దాడులు జరుగుతున్నాయి, మాకు రక్షణ కల్పించనని ఒక బృందం గవర్నర్ని కలిశారు. ఒకవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు మేము కక్షపూరితంగా వివరించమంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ క్యాడర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొంత కొన్ని కొన్ని చోట్ల ఇన్సిడెంట్ జరుగుతున్నమాట వాస్తవం. ఎందుకంటే 5 సంవత్సరాలు వాళ్ళ మీద చాలా దాడులు జరిగారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆ రోజు చేసిన పనే అధికార పార్టీ చేసింది కూడా తప్పే. అన్యాయంగా ప్రశ్నించే వాళ్ళందరూ కేసులు పెట్టారు, కొట్టారు, చంపారు కొంతమంది, ఎన్ని రకరకాలు జరిగినాయి. వాళ్ళు చేశారు కదా, మేము చేస్తే తప్పేంటనే అది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం మంచి పద్ధతి కాదు. ప్రజలు కూడా చూస్తూ ఉంటారు ఏదైతే నచ్చలేదు, ఇప్పుడు కూడా అది జనాలకు నచ్చదు కదా, నచ్చదు. కాబట్టి ఇది ఇది తొందరపాటు చర్య మంచిది కాదు. ఏదైనా ఉంటే తప్పు చేస్తే సరే, ఇవి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వెంకటగిరి దగ్గర కొండ తొలిచి 100 కోట్లు తీసుకెళ్లి చైనా ఎక్స్పోర్ట్ చేశారు. దీని వెనక ఎవరున్నారు? సిబిఐకి ఇవ్వచ్చు, సిఐడికి ఇవ్వచ్చు, సజ్జలున్నా ఇంకొకరున్నా దాంట్లో నేరమే కదా, లేకపోతే ధనంజయ రెడ్డి ఉన్నా నేరస్తులే కదా, ఇంకొకరున్నా నేరస్తులే కదా. చట్టం తన తని పని చేసుకుంటుందని చట్టానికి వదిలేసేయాలి. అంటే చట్టాన్ని మన చేతిలో తీసుకోకూడదు. అదే తప్పు చేస్తే మంత్రులైన ఎమ్మెల్యేలు ఏమైనా శిక్షార్హులే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని చేసిన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాలంలో ఆయన మీద ఉన్న 33 కేసులు ఏమి తీసుకోలేకపోయాడు కదా, ఏమంటారు? ఈడీ కేసులు ఏమి తొలగలేదు కదా. ఇట్లా అనుకుంటే కేజ్రీవాల్ ఏంటి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కోసం దేశవ్యాప్తంగా పనిచేసే కేజ్రీవాల్ అవినీతి కేసులోనే లిక్కర్ స్కామ్లోనే జైల్లో ఉన్నాడంటే మొన్న ఎలక్షన్లో తాత్కాలికంగా ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ డిప్యూటీ సీఎం ఏమైంది? మనీష్ సిసోడియా. ఆయన 1 ఇయర్ నుంచి ఉంటున్నాడు. చివరికి ఏంటి, ఉన్న ఎంపీ సీట్లు కూడా కోల్పోయి మొత్తం బీజేపీ వచ్చింది ఢిల్లీలో. ఇక్కడ ఏంటంటే ప్రజలు చూస్తుంటారు, నువ్వు ఏంటి స్వచ్ఛంగా ఉన్నావా, నీ చేతికి అవినీతి మరకలు లేకుండా. ప్లాన్ కూడా అదేనండి, కేంద్రంలో ఐ మీన్ ఢిల్లీలో పాగా వేయాలనేది బీజేపీ ఒక ప్లాన్ గా చెప్తూ ఉంటారు. దానికి అవకాశం ఇచ్చినట్టే కదా. అవినీతి కేసులో మీరు ఇప్పుడు కరోనా ఇప్పుడు లిక్కర్ స్కామ్లు కవిత ఉన్నారు, కవిత అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నారు, తీహార్ జైలు. కేజ్రీవాల్ ఉన్నాడు, అప్రూవ్డ్గా మారినలు బయట ఉన్నారు. ఇప్పుడు ఏదైనా కానీ నేరం చేస్తే చట్టం దృష్టిలో ఎవరైనా సమానండి, లాండ్ ఆర్డర్ మన చేతిలో తీసుకోకూడదు. కక్షపూరిత ధోరణి అంటే అంటే వాళ్ళు అంత భయంకరంగా కక్షంగా ఆ రోజులు కూడా వైసీపీ కూడా వ్యవహరించింది, అధికారం మా చేతిలో ఉంది కదా, మరి వీళ్ళు 5 సంవత్సరాల ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని బతికారు కదా. టీడీపీ కేడర్ బయటికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే కనీసం జెండా పట్టుకోవడానికి భయపడే పరిస్థితి నుంచి ఆయన ఒక ఊపిరి పోసాడు పవన్ కళ్యాణ్ గారు, ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఆ పాయింట్ అబ్బాయి ముందు అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి సార్. అంతకంటే మెరుగైన పరిపాలన మేము అందిస్తున్నామనే భావన ప్రజల్లో కలగాలి. చట్టాన్ని కుదిరేశారు. ఇక్కడ కూడా ఫోన్ స్కామ్, టెలిఫోన్, అది ఫోన్ ట్యాంపరింగ్, ఫోన్ ట్యాంపరింగ్ ఏముంది, సజ్జలపైన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరకు ఆరోపణలు చేశారు, అది కూడా విచారించాలి. ఇక్కడ విచారించారు కదా, ఎవరైనా దోషులను అరెస్ట్ చేశారు కదా, చట్టం తన తన పని రేవంత్ రెడ్డి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. ఇక ఎటువంటి డ్రగ్స్ కానీ హైదరాబాద్ ఉండటానికి వీల్లేదన్నాడు.
అందుకని ఇవన్నీ పోయి బెంగళూరుకి వెళ్ళి రేవ్ పార్టీలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ని క్లీన్ హైదరాబాద్ కావాలని రేవంత్ రెడ్డి ఉన్నాడు, అంటే పోలీసులు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. అట్లా ఆంధ్రప్రదేశ్లో కూడా పోలీసులు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. ఎవరైనా తప్పు చేస్తే సజ్జల అరెస్ట్ కావచ్చు అంటారా రేపు మాపు? ఏమో ఆరోపణలు ఆయన మీద వచ్చిన ఎలిగేషన్స్ ఆధారాలు ఉంటే డెఫినెట్గా అరెస్ట్ కావచ్చు ఎవరైనా ఒకటి. ఇక్కడ మరొకవైపు విజయసాయి రెడ్డి ఆయన అల్లుడు వైజాగ్ కేంద్రంగా, అంటే ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు గవర్నమెంట్కి రాగానే అమరావతి పేరుతో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందనేది దానిపైన ఒక సిట్ అని ఒక ఎంక్వైరీ అనేది వేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వైజాగ్ క్యాపిటల్గా జగన్మోహన్ రెడ్డి ప్రకటించినప్పటి నుంచి వైజాగ్ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయాయి. చాలా చాలా విజయసాయి రెడ్డి తన అల్లుడు అక్కడ మొత్తం భూ దోపిడీ చేశారంటూ కూడా చాలా ఆరోపణలు చేశారు. ఖచ్చితంగా అది కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉందేమో అనిపిస్తాను. డెఫినెట్గా ఏది వదలరు సార్. ఇక్కడ ప్రకృతితో మనం పెట్టుకోకూడదు. ప్రకృతి మనమేమో అతిథులేం కాదు. ప్రకృతిని విధ్వంసం చేసిన వాళ్ళు ఎవరైనా కానీ శిక్షార్హులే. మీరన్నట్టు విజయసాయి రెడ్డి చేశాడా, సజ్జల చేశాడా, ధనంజయ రెడ్డి చేశాడా, ఇంకొకరు చేశారు, ఎవరైనా చట్టం తన పనులు చేసుకొని ఎవరు కూడా అవతల ప్రతిపక్షాలు కూడా ఎదగకూడదు అన్నట్టు వాళ్ళని థర్డ్ డిగ్రీ ప్రయోగించి మనకు తెలుసు. ఎంపీ నేను చూడకుండా రఘురామ కృష్ణరాజు గారు ఏం చేశారో మనకు తెలుసు. నాలుగు సంవత్సరాలు అతనికి కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నా తన నియోజకవర్గం తను రాలేని పరిస్థితి అంటే ఆయన చివరికి ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ఉన్నాడంటే రచ్చబండ ధర తను ప్రతిపక్షంలో అధికార పక్షంలో విపక్షంలో లాగా ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చేశాడు. అటువంటి వాళ్ళు చాలామందిని వీళ్ళు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు గతంలో. అవి తప్పు, వాళ్ళు అప్పుడు ఆ రోజు చేసిన తప్పే. తప్పు చేశారు కానీ ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అది పోలీసు యంత్రాంగం కోర్టులు ఉంటాయి దానికి. అదే చట్టాన్ని మన చేతిలో తీసుకోవద్దు అనేది నా అభిప్రాయం. యాజ్ ఎ లామెన్ నేను షార్ట్ అండ్ షార్ప్గా అడిగేస్తాను. సింపుల్ వన్ వర్డ్ ఆన్సర్స్ ఇవ్వండి. చెప్పండి సార్, జనసేనకు సంబంధించి ఎన్ని స్థానాలు మంత్రివర్గంలో రాబోతున్నాయి? డెఫినెట్గా నాలుగు సీట్లు వస్తాయి. కేంద్రంలో పవన్ పాత్రకి సంబంధించి కేంద్రంలో ఎన్డీఏలో కీలకమైన పాత్ర, అది కన్వీనరా కోకరీనరా పవన్ కళ్యాణ్ అవుతాడు. ఎంపీ స్థానానికి సంబంధించి ఎవరికి వచ్చే అవకాశం? బాలశౌరి కేంద్ర మంత్రి, వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం ఎంపీ, ఆయన మంత్రి సెంట్రల్ మినిస్టర్ అవుతాడు. కూటమిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి టీడీపీకి కేంద్రంలో ఎన్ని స్థానాలు రాబోతున్నాయి? ఐదు మంత్రి పదవులు, కేంద్ర మంత్రి 16 ఎంపీల్లో 5 మంత్రి పదవులు వస్తే ఒకటి డిప్యూటీ స్పీకర్ రావచ్చు. ఇక్కడ పవన్ పాత్ర ఎలా ఉండబోతుంది మంత్రివర్గంలో? ఏ శాఖ ఇచ్చే అవకాశం ఉంది? 100% షూటబుల్ ఉప ముఖ్యమంత్రి ఒకటే ఉండాలి, అది పవన్ అయ్యి ఉండాలి. హోమ్ అన్న లా అండ్ ఆర్డర్ రెవెన్యూ ఆయన చేతిలో, అంటే జోడు పదవులు కూడా ఆయన చేయగలడు. 100% చేయగలడు, సమర్థత ఉంది. ఇన్నాళ్ళు త్యాగం చేశాడు, ఇంకా పదవుల విషయంలో త్యాగం చేయడానికి చేసిన అభిమానులు ఒప్పుకోరు. ఆయన వెనక నడిచిన క్యాడర్ విశ్వసిస్తుంది కాబట్టి ఆయన కూడా తెలుసు. ఆయన అన్ని లా అండ్ ఆర్డర్ గాడిలో పెట్టగలడు. ప్రజల అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండడానికి ఆయన సెంట్రల్కి వెళ్ళాలన్నా ఒక హోదాతో, ఒక డిగ్నిఫైడ్ హోదాతో ఆయన వెళ్ళాలి. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉండి కేంద్రంలో సఖ్యత ఉన్నటువంటి కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ క్రమంలో జగన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? జగన్ పరిస్థితి రాబోయే రోజుల్లో కష్టకాలం, గడ్డుకాలమే. గడ్డుకాలం అన్ని ఆయన కేసులు 33 కేసులే ఆయన స్వయంకృత అపరాధాలు ఆయన చుట్టుకుంటాయి. తర్వాత ఈ మంత్రి జగన్ గారితో పాటు ఎవరైతే ఈ అవినీతి ఆరోపణలు వస్తున్నాయో ఇవన్నిటికీ ఆయనే బాధ్యత వహించాలి కదా. ఆ ఎమ్మెల్యేలు మంత్రులతో పాటు ఆ కేసులు అడిషనల్గా వస్తాయి, లేకపోతే ఈడీ కేసులు ఇంకా స్పీడప్ చేస్తాయి. ఇప్పుడున్న ప్రివిలేజ్, సీఎంగా ఉన్న ప్రివిలేజ్ అంతా పోద్ది. ఇక శుక్రవారాలు అటెండ్ అవటాలు ఇవన్నీ కూడా ఎగ్జెంప్షన్స్ ఉండవు. ఇక ముఖ్యమంత్రి హోదా పోయింది కాబట్టి అది వాళ్ళు కూడా డైరెక్ట్ అటాక్ ఇస్తారు. అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉండాల్సిందే. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేనటువంటి వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, అంటే జగన్మోహన్ రెడ్డి మినహా మిగతా 10 మంది సభ్యులు, వాళ్ళు ఆ పార్టీలో ఉంటారా లేకపోతే కూటమి వైపు చూసే? నాకు తెలిసి 10 మందిలో ఒక 6 దాకా ఈ యొక్క కూటమికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇంకా 4 మిగులుతారు ఆయనతో పాటు. ఆ 4 అన్నట్టుగా 4 మిగిలే అవకాశాలు స్పష్టంగా ఉంది. ఓకే, రఘురామ కృష్ణరాజుకి ఏమన్నా మంత్రివర్గంలో అవకాశం ఉంటుందంట? మంత్రివర్గంలో ఉంటుంది, స్పీకర్ అనేది ఉండదు కానీ మంత్రివర్గంలో ఉంటాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసినటువంటి వర్మ పరిస్థితి ఎలా ఉండదు? వర్మ గారికి కూడా ఆల్రెడీ మాట ఇచ్చారు, చాలా డిగ్నిఫైడ్గా ఆయన పనిచేశాడు. ఆయన స్నేహహాస్తం పవన్ కళ్యాణ్కి ఆయనకి మంచి కెమిస్ట్రీ కుదిరింది, మంచి పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా వర్మగారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఆయన ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్గా ఆయనకి ఇస్తారు, ఎందుకంటే ఆయనకి పిఠాపురంలో మంచి పేరు ఉంది. పవన్ కళ్యాణ్ గారి మిత్రధర్మం ప్రకారం ఈ కూటమికి సఖ్యతకి నిలువెత్తు నిదర్శనం వీళ్ళ ఇద్దరు కాంబినేషనే కాబట్టి పిఠాపురం వర్మ ఆయన చేతిలో పెడుతున్నాను అని అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన ఎమ్మెల్సీ చేసుకుంటానని చెప్పాడు ఉప్పాడ బహిరంగ సభలో. కాబట్టి ఆయన డెఫినెట్గా
ఎమ్మెల్సీని చేస్తారు, మంత్రిని కూడా చేసినా మీరు అసలు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ఆయనకి ఇట్ డిజర్వ్డ్. మరోవైపు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్కి, అదే పవన్ కళ్యాణ్ ఈ 5 ఏళ్ళలో ఏమైనా సినిమాలు చేసే అవకాశం ఉందా? నేరుగా ప్రజల్లో ఉండే అవకాశం లేదు. రిమైనింగ్ 3 సినిమాలు పెండింగ్ ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి, సైన్ చేసి ఐ కంప్లీట్ చేస్తాడు. చేసిన తర్వాత అప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా తెలుసు కదా, ముఖ్యమంత్రి ఉంటే కూడా సినిమాలు చేశాడు. ఇప్పుడు చేయకూడదు అనడానికి ఏం లేదు, ఆయన వృత్తి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాడు, ఆయన మీద ఆధారపడి 2029 అవి కూడా విమర్శలు అయ్యేలా దారి తీస్తాయి కదా. ఏముండవు, ఏముంది ఆ 3 సినిమాలు కనీసం కాన్సన్ట్రేషన్ చేసేస్తే ఒక 6 మాసాల్లో అయిపోద్ది, ఇంకా తర్వాత సినిమాలు తీయకపోవచ్చు, అంతే కదండి. ఓకే, తప్పేం కాదు. ప్రస్తుతం కూటమి సంఖ్య 100% స్ట్రైక్ రేట్తో గెలిచినటువంటి 21 మంది తీసుకున్నారు కదా, 2029లో ఇదే కూటమి మళ్ళీ వస్తే కనుక సభ్యుల సంఖ్య ఇంకా పెంచుకునే అవకాశం డెఫినెట్గా. ఇప్పుడున్న పరిస్థితి ఇక్కడ ఇది ఉండదు, రేపేమో ఇండివిజువల్గా పార్టీ 175 స్థానాల్లో జనసేన పోటీ చేయొచ్చేమో, ఆ స్థాయి ఎదిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎప్పుడూ డిప్యూటీ సీఎంగా ఉంటాడు పవన్ అనేది మీరు అనుకోవద్దు. ఎప్పుడూ ఓడిపోవడానికి సిద్ధంగా పవన్ కళ్యాణ్ లేనప్పుడు, ఈరోజు 21 మందితో అసెంబ్లీ అడుగు పెట్టుతున్నప్పుడు, ఆయన అసెంబ్లీ గేట్ తాకలేనన్న వ్యక్తి అంతా కూడా ఓడిపోయారు. ఇప్పుడు అసెంబ్లీ కూడా హ్యాపీగా స్వాగతం పలుకుతారు 21 మందితో. కాబట్టి నెక్స్ట్ ఆయన 21 మందితోనే ఉండాలనుకోడు, ఇంకా నా స్ట్రెంత్ పెంచుకోవాలనుకుంటాడు కదా. కాబట్టి రాబోయే రోజుల్లో ఎమర్జింగ్ లీడర్గా 2029 నాటికి ఆయన ముఖ్యమంత్రి అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా? ఉంటుంది, వాళ్ళకి 5000 నుంచి 10000 చేస్తున్నారు కాబట్టి. ఇంకా మిగతా ట్రాన్స్పరెన్సీ, వాళ్ళల్లో జవాబుదారితనం, వాళ్ళకి డ్యూటీస్ ఎలకేట్ చేయడంలో వాళ్ళు ఏంటి అనేది చక్కగా గైడ్లైన్స్ ఇచ్చి. అంటే ఇప్పటి వరకు ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని చూసాం, రేపు అన్న రోజు ఉంటుందా అలాగా? అంటే కొద్ది తగ్గించు, ఆ స్ట్రెంత్ని తగ్గించవచ్చు, స్ట్రెంత్ని తగ్గించేసేసి వాళ్ళకి ఆకర్షణతో చేత, వాళ్ళలో బీటెక్లు ఎంబీఏ బిఎల్ చదివిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు మరీ ప్రభుత్వానికి బానిసలుగా కార్యకర్తలుగా పార్టీ కార్యకర్తలుగా చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధులుగా ఉంటే సరిపోతుంది. వాలంటీర్ వ్యవస్థ లోపాలను ఎత్తి చూపేది తప్పితే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థను మొత్తం వద్దని అనలా. కాబట్టి వాలంటీర్లు కూడా అది చాలా ఇష్టంగానే ఓటేశారు, వాళ్ళు కూడా వాళ్ళు కాపాడతారు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ వాలంటీర్లు ఎగనిస్ట్ చేశారు. రేపు మాపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి అలాగే 90% సక్సెస్ అయినట్టు ఉంటుంది, నీకు నో డౌట్ అట్ ఆల్. కూటమిలో కూడా ఈ పదవుల్లో నామినేట్ పోస్టులు కూడా ఎక్కువగా జనసేనకి బీజేపీకి వస్తాయి. అదే సమయంలో బీజేపీ నుంచి కూడా ఇందాక బీజేపీని అడగలే మీరు, బీజేపీలో కూడా మంత్రి పదవులు సత్యకుమార్ లాంటి వాళ్ళు, సీఎం అదే సుజనా చౌదరి లాంటి వాళ్ళు నామినేని 3-4 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఒక ఇద్దరికి డెఫినెట్గా సత్యకుమార్ చౌదరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అంటే ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో వచ్చే అవకాశం ఉంది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ చందు శ్రీనివాస్ గారు, మీ విలువైన సమాచారాన్ని చాలా చక్కగా విశ్లేషించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.